ಗುಣಗ್ರಾಮ ಪುಣ್ಯಾರಣ್ಯ ವಿಹಾರಿಣವು ವಂದೇ ವಿಶುದ್ಧ ವಿಜ್ಞಾನವು ಕವೀಶ್ವರ ಕಪೀಶ್ವರು. ರೌದ್ರರಸಂ ಶ್ರೀರಾಮಾಯಣಂಲೋ ಎಲ್ಲ ವರ್ಣಿಂಪಬಡಿಂದೋ ಅನುಭವಿಸ್ತುನಾಂ ಮನಂ. ಲಕ್ಷ್ಮಣಸ್ವಾಮಿಲೋನೇ ಕಾದು ರಾಮಚಂದ್ರಸ್ವಾಮಿಲೋ ಕೂಡ ರೌದ್ರರಸಂ బాగా అభివ్యక్తమైనటువంటి సన్నివేశములను వాల్మీకి మహర్షి మనకు రామాయణంలో విపులంగా అందించాడు. అసలు శ్రీరామాయణ ఆరంభంలోనే వాల్మీకి కలిగిన ఆరు సందేహములు, ఈ ఆరు సందేహములలో ఒక రెండు సందేహములు కోపమునకు సంబంధించినవే. జితక్రోధః కః, నారద మహర్షిని ఒక 16 గుణములను అడిగాడు. అడిగినప్పుడు జితక్రోధః కః, కోపమును జయించినవాడు ఎవరు అని ఒక ప్రశ్న. మరొక ప్రశ్న, ఎవనికి కోపం కలిగినప్పుడు దేవతలు కూడా భయపడతారో. అసలు ఈ రెండు ప్రశ్నలకు ఎక్కడైనా పొంతనుందా? కారణం కోపమును జయించి ఉంటే మరి ఇంక కోపం రావడం ఏమిటి, వస్తే మిగతా వాళ్ళు భయపడడం ఏమిటి? కోపాన్ని జయించాడు కదా అంటే ఈ రెండు ప్రశ్నలు సాభిప్రాయంగానే అడిగాడు వాల్మీకి మహర్షి. జితక్రోధ అనే మాటకు అర్థం ఏమిటి? కోపమును జయించినవాడు అంటే క్రోధమును జయించి తన స్వాధీనములో ఉంచుకున్నవాడు అని అర్థం. పరమాత్మ మనం తప్పు చేసినా క్షమించవచ్చును కదా, ఎందుకు కోపంతో పాపముల చిట్టాలో రాయాలి? అందరినీ క్షమించవచ్చును కదా, ఎందుకు కోపం భగవంతునికి అని ఒక ప్రశ్న వేసుకుని ఉండాలి. అది లేకపోతే అపుంస్తమే వావహతి. ఇప్పుడు ఆయనకి అసలు కోపమే లేదనుకోండి, మన ఇష్టం వచ్చినట్లు మనం ఉంటాం, ఏం చేసినా ఆయన కోపం రాదు, కోపం రాకపోతే దండించడు. కనుక ఇక స్వేచ్ఛాచరణమే, ఎవరు భయపడే వాళ్ళు ఎవరు ఉండరు. కనుక కోపం కూడా అవసరమే. అయితే కోపమునకు తాను వశుడు కాకుండా కోపమును తన వశమందు కలిగి ఉండాలి. అలా కోపమును జయించిన వాడెవరు అని వాల్మీకి యొక్క ఒక ప్రశ్నకు అర్థం. మరొక ప్రశ్నకు, ఎవరికి కోపం కలిగితే దేవతలు కూడా భయపడతారు, యుద్ధంలో రామచంద్రస్వామి కోపం కలిగితే దేవతలు కూడా భయపడతారు అని అసలు ఈ ప్రశ్నలను అడగడంలో కూడా వాల్మీకి మహర్షి ప్రతి గుణమును ప్రథమా విభక్తిలో చెప్పాడు. గుణవాన్ కహ, గుణవంతుడు అంటే సౌశల్యం అనే గుణం కలిగినవాడు ఎవరు? వీర్యవాన్ కహ, వీర్యవంతుడు ఎవరు? ధర్మజ్ఞ కహ, ఇలా 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 అన్ని ప్రథమావిభక్తిలోనే చెప్పబడ్డాయి. కానీ 16వ గుణాన్ని చెప్పినప్పుడు మాత్రం కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, ఎవ్వనికి కోపం కలిగినప్పుడు ఎవని యొక్క కోపానికి దేవతలు కూడా భయపడతారు అని ఎవని యొక్క అని షష్ఠీ విభక్తిలో ప్రయోగించి 16 ప్రశ్నలలో 15 ప్రశ్నలను ఒకే విభక్తితో అడిగిన వాడు 16వ ప్రశ్నను కూడా అదే విభక్తిలో అడగలేడా? 24,000 శ్లోకాలు రాసిన వాల్మీకి మహర్షి మరెందుకని విభక్తిని మార్చాడు? ఇలాంటి ఘట్టం మనకు భగవద్గీతలో కూడా కనబడుతుంది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి తత్వబోధ చేసే సమయంలో అర్జునుని యొక్క దుఃఖాన్ని చూడలేక అత్యంత రహస్యమైన ఉపనిషద్ గుహ్యమైన మాటను, అదే చరమ శ్లోకము అంటారు, సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకంలో ఉపదేశం చేశాడు. చేసిన తరువాత మళ్ళీ ఆయన ఆలోచించుకున్నాడు, పునరాలోచించుకున్నాడు. ఈ అర్జునుడికి ముఖ్యమైన శాస్త్ర సారార్థమైన మాటను చెప్పాను శరణాగతిని గురించి. ఈ అర్జునుడు ఇన్ని శ్లోకాలు ఎలాంటివో, ఈ శ్లోకము అలాంటిదే అనుకుని అవమతి చేసి
నశిస్తాడేమో అని భయపడ్డాడు. మరలా ఎప్పుడైనా అతిరహస్యమైన అర్థాన్ని చెప్పేటప్పుడు ముందు జాగ్రత్తలు చెప్పి రహస్యమైన అర్థాన్ని చెప్పే పద్ధతి ఒకటి, అలా కాకుండా ముందు రహస్యమైన అర్థాన్ని చెప్పి దీనిని మామూలు మాట అనుకునే సుమా ఇది అతి రహస్యం అని జాగ్రత్తలు చెప్పడం ఒకటి. అలా కృష్ణ భగవానుడు ముందు అతని ఏడుపు చూడలేక చెప్పేశాను అని ఇప్పుడు జాగ్రత్తలు చెప్తున్నాడు. ధర్మశ్లోకాన్ని చెప్పిన తరువాత ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ అశుశ్రూషయే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. ఏమిటర్థం? ఇదంతే నా తపస్కాయ, నాయనా ఈ అర్థాన్ని వినడం కోసమని బాగా శ్రమించినటువంటి వానికి ఈ అర్థమును చెప్పకు, అలాంటి వాని కొరకు ఈ అర్థమును చెప్పకు. నా భక్తాయ కదాచన, నాయందు భక్తి లేని వాని కొరకు ఈ అర్థమును చెప్పకు. నచ శుశ్రూషయే వాద్యం, నాకెందుకులే అనుకునేవాడికి దీనిని వినాలి అనేటటువంటి శ్రద్ధ లేనటువంటి వానికి దీనిని ఉపదేశించకు, అలాంటి వాని కొరకు దీనిని ఉపదేశించకు. ఈ మూడింటిని ఎలా చెప్పాడు పరమాత్మ? చతుర్థి విభక్తిలో చెప్పాడు. ఇదంతే నా తపస్కాయ, అలాంటి వాని కొరకు, భక్తుడు కాని వాని కొరకు అని, శుశ్రూష లేని వాని కొరకు, శుశ్రూష చేయని వాని కొరకు అని చెప్పాడు. బాగుంది. కానీ నాలుగవ జాగ్రత్తను చెప్పేటప్పుడు నచమాం యో అభ్యసూయతి, ఎవడైతే నాయందు అసూయ కలిగి ఉంటాడో వాడికి కూడా చెప్పకూడదు అని. ఇక్కడ నచమాం యో అభ్యసూయతి అని ఎందుకంటే విభక్తిని మార్చి చెప్పాడు పరమాత్మ. ఎవడైతే అసూయ కలిగి ఉంటాడో అని ఏ ఈ శ్లోకంలో నాలుగు పాదములలో ముగ్గురుని గురించి ఒక విభక్తిలో చెప్పినవాడు నాలుగో వాడిని అదే విభక్తిలో చెప్పలేడా? మరెందుకు కృష్ణ భగవానుడు అంతటి వాడు కూడా విభక్తిని మార్చాడు అంటే కారణం అసమాన విభక్తి నిర్దేశ. ఇలా సమానం అసమానమైనటువంటి విభక్తిని మార్చి చెప్పడం అనేది దాని యొక్క అత్యంత పరిహరణీయతను సూచించడం కోసమని. ఏమున్నా పర్వాలేదు కానీ అసూయ ఉండకూడదు మానవుడికి. అసూయ అనే దోషం ఒక్కటి ఉంది అనుకోండి, మరెంతే అవతలి వానిలో ఎన్ని గుణములున్నా ఈ దోషముగా పేరు పెట్టబడని గుణం ఏదీ ఉండదు. ఇది చాలా ప్రమాదకరమైంది. కనుకనే భగవంతుడు కూడా అర్జునుడికి పాఠం చెప్పినప్పుడు ప్రవక్ష్యామి అనసూయవే, నువ్వు అసూయ లేని వాడివి కనుక నీకు చెప్తున్నాను రా, లేకపోతే నేను కృష్ణుడు మేనత్వమైన మా పిల్లలం సమాన వయస్కులం, ఆయన చిన్నతనం నాకు తెలియదా, నా చిన్నతనం ఆయనకు తెలియదా, ఏమిటి ఇప్పుడు ఏదో ఆయన పెద్ద గొప్పవాడిలా చెబుతాడు అని అనుకుంటే చెప్పడమే అనవసరం. ఆ అసూయ లేనివాడు కనుక చెప్పాడు, ఇది ప్రధానమైన దోషం అని చెప్పడానికి విభక్తిని మార్చి చెప్పాడు. అలాగే వాల్మీకి మునీంద్రుడు కూడా రామాయణంలో రెండు ఇతిహాసాలు, రామాయణంలో కూడా 15 ప్రశ్నలను ఒక ప్రశ్నతో ఒక విభక్తితో అడిగి 16వ ప్రశ్న వచ్చేటప్పటికి కశ్యపిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, రామచంద్రుడు ఎలాంటి వాడు వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. రామచంద్రుని కోపం కానీ రామచంద్రుని అనుగ్రహం కానీ ఎప్పుడూ వ్యర్థం కాదు. ఎంత అందంగా చెప్పాడండి. రామచంద్రుని కోపము వ్యర్థం కాదు, అనుగ్రహము వ్యర్థం కాదు. అలాంటి వాడు రామచంద్రస్వామి అని వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. కనుక కోపమును జయించినవాడు అంటే అర్థం కోపమును తన స్వాధీనమందు కలిగినవాడు అని అర్థం. ఏదైనా వస్తువు మన స్వాధీనంలో ఉందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకుంటాం. అలాగే కోపం కూడా రామచంద్రునికి స్వాధీనంలో ఉంటుంది. కనుక ఎప్పుడు కోపం కావాలనుకుంటే అప్పుడు కోపాన్ని తెచ్చుకుంటాడు ఆయన. క్రోధమాహారయద్రామః క్రోధమును తెచ్చుకొనేను అంటాడు వాల్మీకి మహర్షి. ఎప్పుడొస్తుంది కోపం? మరి ఎవరితోటైనా యుద్ధం చేయాలంటే మృదుత్వం పనికొస్తుందా? పనికిరాదు. అప్పుడు కోపం అవసరం. కనుకనే చాలా కోపంతో మనుషులే కాదు పర్వతములు కూడా బెదురుతాయి రామచంద్రునికి కోపం వస్తే. సీత వియోగ దశలో, సీతాదేవితోటి కూడి ఉన్న దశలో
ఈ కోపాన్ని రామచంద్ర స్వామి చూపిస్తారు. శూర్పణఖను చెవులు ఉక్కు కోసి పంపించిన తర్వాత కరదూషణుల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి కరదూషణులతో చెబితే వాళ్ళు జనస్థానాన్ని రావణాజ్ఞానుసారం పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు, అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ బాధలు పెడుతూ ఉన్నటువంటి వాళ్ళు. శూర్పణఖకు ఇంత అవమానం చేశాడు అనగానే కోపం వచ్చి ముందు 14 మంత్రుల్ని తర్వాత 14,000 మంది సైన్యాన్ని పంపించారు కరదూషణులు. కలిసి అర్ధపాటుగా కలిసి వచ్చారు రామచంద్రస్వామి దగ్గరికి. వచ్చినప్పుడు లక్ష్మణస్వామి చూచి, అన్నయ్య చాలా సైన్యం వస్తుంది, వాళ్ళని సంహరిద్దామన్నాడు. అంటే రామచంద్రస్వామి, అలా వీల్లేదు లక్ష్మణ, సీతమ్మను తీసుకుని నువ్వు గుహలోకి వెళ్ళిపో, నేనొక్కడినే 14,000 మందిని సంహరిస్తానన్నాడు రామచంద్రస్వామి. ఇవి ఎందుకోసమని అంటే రామచంద్రుడికి కూడా మరి కోపం తెచ్చుకోవడానికి కూడా కారణం ఉంది. కారణం ఏమి అంటే ఈయన అయోధ్య నుంచి అడవికి బయలుదేరేటప్పుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి మేము వనవాసానికి వెళుతున్నామని చెబితే నేను వస్తానంది ఆవిడ. అంటే రామచంద్రుడు వీల్లేదు, నువ్వు రావడానికి వీల్లేదని ఏవో అనేకమైనటువంటి సాకులు చెప్పాడు. అక్కడ పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అది దుఃఖకరం వనం కనుక అక్కడికి రావడానికి వీల్లేదు. ఆఖరికి ప్రణయాజ్య అభిమానాజ్య పరిచిక్షేప రాఘవం అంటాడు వాల్మీకి మహర్షి. రామచంద్రునితో చాలా చనువున్న ఆమె కనుక, రామచంద్రుని విడిచిపెట్టి ఉండలేనంతటి ప్రేమ కలిగిన ఆమె కనుక, ఎలాగైనా రామచంద్రుడు తనను తీసుకువెళ్ళాలి అనే భావనతో ఒక పరుషమైన మాట మాట్లాడింది సీతమ్మ. ఏమని మాట్లాడింది? రామచంద్ర, ఈర్ష్యా రోషవు బహిష్కృత్య, ఈర్ష్యా రోషము ఈ రెండింటినీ విడిచిపెట్టి నన్ను తీసుకుని వెళ్ళవయ్యా అంది. ఈర్ష ఎందుకు, రోషం ఎందుకు? ఈర్ష్య, ఇప్పుడు నువ్వు అడవికి వెళ్ళావు అనుకో, లోకం అంతా కీర్తిస్తుంది రాముడు తండ్రి గారి మాటను పాటించడం కోసమని అడవికి వెళ్ళినటువంటి మహానుభావుడు. ప్రసన్నతాం యానగతాభిషేకత తథా నమంలే వనవాస దుఃఖత ముఖాంబుజ శ్రీ రఘునందనస్య మే సదాస్తు మంజుల మంగళప్రద. తులసీదాస్ రామచరిత మానసంలో చెప్పిన శ్లోకం ఇది. ఏమంటున్నాడు ఆయన? ప్రసన్నతాంగ్యాన గతాభిషేకత. ఇప్పుడు తండ్రి గారు అభిషేకం చేస్తానన్నాడు, పట్టాభిషేకం చేస్తానన్నాడు, పొంగిపోయి ఎగిరి గంతులు వేయలేదు రామచంద్రుడు. ఆయన ముఖ కవరికలలో ఏ మార్పు లేదు. కాదు కాదు అడవికి వెళ్ళాలి అన్నాడు. అన్నా నచాస్య, ఈ రామచంద్రస్వామి అడవికి పెడుతున్నాడు అంటే ఆయన ముఖం అంతా దిగాలు పడిపోయి ఉన్నాడా ఈయన అంటే, రాజ్యనాశో అపకర్షతి నచాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశో అపకర్షతి అంటాడు వాల్మీకి మహర్షి. అరణ్యానికి పెడుతున్నా వల్ల ముఖ కాంతి ఏ కొంచెం తరగలేదు, అడవికి అంత ఆనందంగానే వచ్చాడు. ఇప్పుడు సీతమ్మ కూడా రామచంద్రునితో పాటు అడవికి వచ్చిందనుకోండి, లోకం అంతా ఏమనుకుంటుంది? రాముడు అడవికి వెళ్ళాడంటే వాళ్ళ నాన్నగారు వెళ్ళమన్నారండి, సీతమ్మని ఎవరు వెళ్ళమన్నారు అడవికి? ఆవిడ వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఏమీ లేదు. ఆవిడ అయోధ్యలోనే ఉండొచ్చును కదా, కాదంటే పుట్టింటికి వెళ్ళినా 14 ఉండొచ్చును కదా, అలా ఉందా? లేదు. రామచంద్రునితో పాటే అడవికి వెళ్ళింది. ఎస్ త్వయా సహస స్వర్గో నిరయో ఎస్ త్వయా వినా, మీతో కలిసి ఉంటే ఎక్కడ ఉన్నా అది ఏ స్వర్గము, మీరు లేకుండా ఉంటే ఎక్కడ ఉన్నా అది ఏ నరకము. ఈ మాట కదా సీతమ్మ చెప్పింది. కనుక అలా రామచంద్రునితో ఇప్పుడు అడవికి వెళ్ళింది అనుకోండి, లోకం అంతా ఏమనుకుంటుంది? సీతమ్మకి ఏం అవసరం ఉందండి? అవసరం లేకపోయినా రామచంద్రునితోటి భర్త గారి మీద ప్రేమతోటి వనవాసానికి వెళ్ళింది కనుక రాముడు గొప్పవాడా సీతమ్మ గొప్పగా వెళితే ఎవరు గొప్పవాళ్ళు? రాముడు గొప్పతనం ఏముందండి? ఇవాళ నాన్నగారు చెప్పింది చేశాడు. వెళ్ళమని అనకపోయినా అడవికి వెళ్ళినటువంటి సీతమ్మ గొప్పది అంటే మరి రామచంద్రుడికి ఇవిడ ముందే ఆయన చిన్నవాడైపోడండి. కనుక ఈర్ష, ఎక్కడ నాకు కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయో అని. రోషం, ఏమిటి రోషం? నేను మా వాళ్ళని ఉండమంటే నా మాట వినలేదండి అని రోషం. ఈర్ష్యా రోషవు బహిష్కృత్య, ఈ రెండింటినీ విడిచిపెట్టి
నాయా నన్ను తీసుకుని వెళ్ళవయా నీతోటి అంది సీతమ్మ. అయినా ఇంకా రామచంద్రుడు ఎక్కడ మెత్తబడినట్టు కనబడకపోతే మరొక మాట అంది, కిం ద్వామన్యదవైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. సరే నన్ను తీసుకెళ్ళనంటున్నారు మీరు, నన్ను గురించి నాకేం బాధ లేదు కానీ మిమ్మల్ని గురించే నా బాధ అంతా అంది సీతమ్మ. ఏ నన్ను గురించి ఏమిటి బాధ, ఇప్పుడు నన్ను అడవికి తీసుకుని వెళ్ళకపోతే మీకు అప్రతిష్ట వస్తుందండి అని. నాకేం అప్రతిష్ట వస్తుంది అన్నాడు ఈయన. మా నాన్నగారు కిం త్వామన్యత వైదేహ, ఆయన ఓ చక్రవర్తిగా వివేహరాజు కనుక ఆయన మిమ్మల్ని గురించి ఏమనుకుంటాడా అని ఆలోచిస్తున్నానండి అంది. ఆయన ఏమనుకుంటాడు, మిమ్మల్ని చూచి రామజామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం, ఆనాడు మా నగరానికి వచ్చి ఎవరూ ఎక్కువెట్టలేని వింటిని ఎక్కువెడితే ఈయనేదో బుద్ధిమంతుడు మహాపరాక్రమవంతుడు వింటిని ఎక్కువెట్టాడని ఈయన పురుషోత్తముడు అనుకుని మా అమ్మాయినిచ్చి వివాహం చేశాను. కానీ తీరా తెలిసిన విషయం ఏంటి, అడవికి వెళ్ళేటప్పుడు అడవిలో పురులు సింహాలు ఉంటాయని వాళ్ళ ఆవిడ వస్తానన్నా తీసుకెళ్లకుండా ఒక్కడు వెళ్ళిపోయినటువంటి వాడు. ఎందుకని అంటే భార్యను పులుల నుంచి సింహాల నుంచి కాపాడుకోలేక ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్ళినవాడు. లోకాన్ని కాపాడడం సంగతి తర్వాత చూద్దాం, ముందు కట్టుకున్న భార్యనే కాపాడలేనివాడు ఇంక లోకాన్ని ఏం కాపాడతాడు. కనుక భార్యను కాపాడలేనివాడు ఏం పురుషుడు? అసలు ఈ రాముడు పురుషుడేనా లేకపోతే పురుష వేషం వేసుకుని వచ్చిన స్త్రీయా? కొంపదీసి మా అమ్మాయిని ఆడపిల్లకిచ్చి కట్టబెట్టానా అని మా నాన్నగారు అనుకుంటారేమో అంది సీతమ్మ. మళ్ళా పాతివృత్తి లక్షణానికి ఎక్కడో భంగం లేదు. ఏమండి మీరేం మగవాళ్ళండి అని అనలేదు, మా నాన్నగారు అనుకుంటారేమో అంది. ఈ మాట వినగానే పురుషోత్తముడు కదా రామచంద్రస్వామి కన్నులు ఎర్రబడ్డాయి. వెంటనే అయితే సరేరా మనం అన్నట్టు తీసుకుని వెళ్ళి, కానీ మనసులో సీతమ్మ అన్న ఈ మాట అలా గుచ్చుకుంటూనే ఉంది ములుకులాగా. ఎప్పుడో అప్పుడు దీనికి వదులు తీర్చుకోకపోతానా అని ఇవాళ రామచంద్రునికి ఆ అవకాశం వచ్చింది. ఇప్పుడు కరదూషణులు 14,000 మందితో ఎత్తి వేస్తే వాళ్ళతోటి లక్ష్మణస్వామితో కలిసి యుద్ధం చేశాడు అనుకోండి, ఏమంటుంది సీతమ్మ? మీ తమ్ముడు యుద్ధం చేశాడు కనుక మీకు ఈ విజయం లభించిందండి, లేకపోతేనా అని అనదా? కనుక తన పరాక్రమాల్ని చూపించుకునే అవకాశం వచ్చింది కనుక శాపిత మమ పాదాభ్యం, నా పాదముల మీద ఒట్టు, నువ్వు బయటికి రావడానికి వీల్లేదు, సీతమ్మని తీసుకుని గుహలోకి వెళ్ళిపోమని అన్నాడు రామచంద్రస్వామి లోపల. ఎందుకోసమని? సీతమ్మ పోని బయట ఉంటే చూస్తుందిగా యుద్ధాన్ని, వీల్లేదు. సీతమ్మ బయట ఉందనుకోండి, గొప్ప దయార్ద్ర స్వభావం కలిగిన ఆమె, ఎవరిని పరమాత్మ దండించినా సీతమ్మ చూడలేదు. కనుకనే మనవారు ఒక మాట చెప్తారు, ఎవరు సన్నిధి ఆలే కాకం తలపెత్తది అదిల్లామయాలే రావణన్ ముడిందాన్ అని. లోకంలో ఇద్దరు మహాపరాధం చేసినవాడు ఎవరు? వాళ్ళిద్దరు, ఒకడు కాకాసురుడు మరొకడు రావణాసురుడు. ఏడు వీళ్ళిద్దరు చేసిన అపచారం, సీతమ్మ విషయంలో అపచారం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు. ఇద్దరు ఒక రకమైన అపచారమే చేశారా? లేదు, ఇద్దరు అపచారంలో తేడా ఉంది. రావణాసురుడు విపరీత బుద్ధి, కాకాసురుడు విపరీత ప్రవృత్తి కలవాడు. రావణాసురుడికి ఎన్నో చెడు ఆలోచనలు ఉన్నాయి కానీ ఇష్టం లేని స్త్రీని బలాత్కారంగా ముట్టుకుంటే వాడి తల 1,000 చక్రాలవుతుందని బ్రహ్మదేవుడు శాపం. ఆలోచనలు ఉన్నాయి తప్ప ఆచరణలో పెట్టలేకపోయాడు. కాకాసురుడు అలా కాదు, అమ్మ వక్షస్థలంలో పొడిచిన పాపాత్ముడు. కనుక వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పాపాత్ములు అంటే కాకాసురుడు. కానీ రామచంద్రస్వామి దండన విధించినప్పుడు కాకాసురుణ్ణి బ్రతికించాడు, రావణాసురుణ్ణి సంహరించాడు. మరి ఇది అన్యాయం కదా? తక్కువ పాపం చేసిన వాడికి ఎక్కువ శిక్ష, ఎక్కువ పాపం చేసిన వాడికి తక్కువ శిక్ష. ఎందుకోసం అలా చేశాడు? కారణం
కాకాసురుణ్ణి సంహరించాలనుకున్నప్పుడు ప్రక్కన సీతమ్మ ఉంది. రావణాసురునితో యుద్ధం చేసినప్పుడు సీతమ్మ అక్కడ లేదు, అక్కడ అశోకవనంలో ఉంది. కనుక రావణాసురుని సంహరించడం జరిగింది. అదే కనుక రావణాసురుడు రథంలో సీతమ్మను కూర్చోబెట్టుకుని యుద్ధానికి వచ్చి ఉంటే అక్కడి నుంచి కూడా పోనండి వదిలేయండి అవివేకి అని ఏదో పాపం సిఫారసు చేసి ఉండేది. కనుక రామచంద్రస్వామి ఇప్పుడు సీతమ్మ కనుక బయట ఉంటే మళ్ళా వాళ్ళని సంహరించనివ్వదు, కనుక ఆవిడను కూడా తీసుకుని గుహలోకి వెళ్ళమని రామచంద్రస్వామి బద్ధ గోధాంగుడి త్రాణ యుద్ధం చేసేటప్పుడు మరి నారి లాగాలి కదా బాణాలని సంధించినప్పుడు, అంటే ఈ వేళ్లకు కూడా తొడుగులు ఉంటాయి యుద్ధం చేసేటప్పుడు, ఆ తొడుగులు తొడుక్కుని అంటే యుద్ధానికి సన్నద్ధమై రామచంద్రస్వామి కరదూషణులతో యుద్ధం చేశాడు. అలా 14,000 మందిని ఎంతసేపటిలో రామచంద్రస్వామి సంహరించాడు. సంహరించాలనుకున్నప్పుడు రామచంద్రుడు, నేను చాలా సాత్వికమైన స్వభావం కలిగిన వాడిని, ఇలాంటి సాత్వికమైన స్వభావంతో యుద్ధం చేద్దామంటే కుదరదు, కొంచెం కోపం ఉండాలి యుద్ధం చేయాలంటే. కనుక మనకి ఇప్పుడు కోపం అవసరం అనుకుని క్రోధం ఆహారయద్రామ కోపాన్ని తెచ్చి, ఏ కోపమా కాసేపు నా దగ్గరుండు అని తెచ్చిపెట్టుకుని ఇప్పుడు 14,000 మందిని సంహరించాడు. ఎంతసేపట్లో సంహరించాడండి రామచంద్రస్వామి? అర్ధాధిక ముహూర్తేన. అర్ధాధిక ముహూర్తం అంటే ముహూర్తం నరలో 14,000 మందిని రామచంద్రస్వామి సంహరించాడు. కోపాన్ని తెచ్చి మీద వేసుకుని, ఎక్కడ రామచంద్రుడు కనబడడం లేదు, ఆయన బాణం కొస కనబడుతుంది, బాణం కనబడుతుంది, ఒకడా ఇద్దరా ముగ్గురా ఎక్కడ చూసినా రామచంద్రుడే కనబడుతున్నాడు. తేతు రామ సహస్రాణి రణే పశ్యంతి రాక్షసాహ అన్నట్లుగా ఒక్కొక్కడికి 1,000 మందిన్నారు కొట్టే దెబ్బతోటి. ఇలా కోపాన్ని తనపైకి తెచ్చుకుని 14,000 మందిని సంహరించాడు రామచంద్రస్వామి. ఇప్పుడు సీతాదేవి దగ్గరకు ఆ విజయంతో వెళ్ళాడు ఈయన.